హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ విచిత రాజ్ కుమార్ అకాడమీ. సో ఇన్ ది సెషన్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ది సిలబస్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఫర్ ది ఇంటర్మీడియట్ వొకేషనల్ హు ఆర్ గోయింగ్ టు రైట్ ది బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్. ఇట్ మే బీ బై పీసీ అండ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ ది సిలబస్ ఆఫ్ ది ఫిజిక్స్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఒకేస్టల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫిజిక్స్. ఇట్స్ ఫినిష్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కెమిస్ట్రీ సిలబస్. ఓకే, సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది కెమిస్ట్రీ సిలబస్. ఓకే, ఓవరాల్. ఓకే, సో వన్ బై వన్ వీ విల్ సీ. సో ఎట్ లాస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది ఓవర్ హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దే. సో ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్. హు ఆర్ గోయింగ్ టు రైట్ ది బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ ది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ సిలబస్. ఓకే, అటామిక్ స్ట్రక్చర్. సో వాట్ ఎవర్ ఇట్స్ దేర్, ఇఫ్ యూ హ్యావ్ ద బైపీసీ లైక్ ఏ కెమిస్ట్రీ జనరల్ బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ ఇఫ్ యూ హ్యావ్, ఓకే, బేస్డ్ ఆన్ ది సైడ్ హెడ్డింగ్స్ యూ కెన్ సర్చ్, యూ కెన్ రీడ్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. బట్ యూ పీపుల్ మే హ్యావ్ ది 5 marks క్వశ్చన్స్ అండ్ 1 mark క్వశ్చన్స్. బేస్డ్ ఆన్ దట్ ఓన్ యూ హ్యావ్ టు రైట్ లైక్ ఎ జనరల్ బైపీసీ అండ్ ఎంపీ స్టూడెంట్స్ దే మే హ్యావ్ ది లాంగ్ క్వశ్చన్స్. వేర్ యాజ్ యూ పీపుల్ మే హ్యావ్ ది 5 marks క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్, బట్ క్వశ్చన్స్ ఆర్ సేమ్, బట్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్ అకార్డింగ్ టు ద మార్క్స్ అలాటెడ్. ఇట్స్ క్లియర్ నా? ఓకే, చాప్టర్ వన్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్. సో దీస్ ఆర్ ద హెడ్డింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ యూనిట్. ఓకే, దిస్ యూనిట్స్ ఓన్లీ, దిస్ టాపిక్స్ ఓన్లీ యూ హ్యావ్ టు రీడ్, నాట్ ఎంటైర్లీ చాప్టర్. దట్ ఇస్ ద రీజన్. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ఎవ్రీ. ఫస్ట్ టైం యూ ఆర్ వాచింగ్, ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్. లైక్ ఏ బ్రిడ్జ్ కోర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇఫ్ యుల్ పాస్ ఒకేషనల్, ఇఫ్ యూ ఆర్ ఫెయిల్ ఇన్ లైక్ బ్రిడ్జ్ కోర్స్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గో ఫర్ ది హయ్యర్ స్టడీస్. ఓకే, దట్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ టు వెరీ వెరీ కాన్షియస్ వెన్ యు ఆర్ రీడింగ్, వెన్ యూ ఆర్ సర్చింగ్ ద బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ క్లియర్. ఓకే, చాప్టర్ వన్ అటామిక్ స్ట్రక్చర్. దిస్ ఆర్ ద టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ యూనిట్ వన్, లైక్ ఏ చాప్టర్ వన్. ఓకే, సో ట్రై టు మెయింటైన్ ది నోట్స్. బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద ఇన్ ద కన్వీనియంట్ టైమ్. ఓకే, దిస్ ఇస్ చాప్టర్ టూ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాసిటీ ఇన్ ప్రాపర్టీస్. నెక్స్ట్, ఓకే, పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ చాప్టర్ 3 ఇస్ ద కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఓకే, కాసల్, అయోనిక్, ఎలెక్ట్రోవలెంట్ బాండ్. ఐఎమ్ నాట్ రీడింగ్, జస్ట్ ఐ విల్ రీడ్ ఓన్లీ చాప్టర్స్ హెడ్డింగ్స్ ఓన్లీ, బట్ సబ్ టాపిక్స్ యూ హ్యావ్ టు గో త్రూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. సిలబస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. Who are going to write the bridge course, it may be first year or second year, everybody has to know the syllabus. If you have the syllabus, if you'll get any test books based on these subunits, you can maintain your running notes also. Okay, but in some of the bookstalls you are unable to get the bridge course material, that's the reason I am telling. Okay, these are the topics. Next, coming to the chapter 4, states of matter, gases and liquids, fourth chapter. నెక్స్ట్ 5th చాప్టర్. ఓకే, స్టాయికియోమెట్రీ. చాప్టర్ 5th ఇస్ స్టాయికియోమెట్రీ, కంటిన్యూషన్ ఆఫ్ ది 5th చాప్టర్. ఐఎమ్ నాట్ రీడింగ్ ద ఎంటైర్లీ సబ్ టాపిక్స్ ఇన్ ద చాప్టర్ వైజ్, జస్ట్ ఐఎమ్ రీడింగ్ ది చాప్టర్స్ ఓన్లీ. చాప్టర్ 6 ఈస్ ద థర్మోడైనమిక్స్, ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఎంథాల్పీస్. నెక్స్ట్ చాప్టర్ 7 ఇస్ ఎ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్. సో దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ ది 7th చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ 8 ఇస్ ద హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ 9th చాప్టర్, ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్కలై అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. గ్రూప్ 1 ఎలిమెంట్స్, గ్రూప్ 2 ఎలిమెంట్స్,
చాప్టర్ 9 ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ చాప్టర్ 10 పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 బోరాన్ ఫ్యామిలీ. నెక్స్ట్ చాప్టర్ 11 పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 14 కార్బన్ ఫ్యామిలీ. నెక్స్ట్ చాప్టర్ 12 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆల్సో. నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ చాప్టర్ ఇస్ ది చాప్టర్ 13. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. సో ఓవరాల్ ద కెమిస్ట్రీ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది 13 చాప్టర్స్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ది బిజికస్ ఎగ్జామినేషన్స్ ఇట్ మే బి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. So these are the topics you have to keep it with you. If you are unable to search the any BJCOS material, BJCOS test books, if you have the like general BIPC and MPC test books, if you have the syllabus of the BJCOS, usually by referring the test books you will get the answers. Okay, so these are the topics. It's clear now? Okay, till now I have discussed about the syllabus of the chemistry for the intermediate vocational students who are going to write along with vocational and BJCOS, those people it may be useful. It's clear, na? Okay. So thanks for watching my channel. Have a nice day. Thank you.